చేస్తారమ్మా ఇక్కడ పని చేస్తారు మీరు? ఇక్కడ వాళ్ళు సార్ చూద్దామా బాబా ఇచ్చినారా? అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చాడు, అబద్ధాలు హామీలు కూడా అబద్ధాలు హామీలు ఉన్నావా? మనం ఉన్నావా? రుణాలు మాఫీ అని జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే నీ బిడ్డలు ప్రతి చదువుకో ఒక్కొక్క బిడ్డకి దాదాపు 15,000 రూపాయల వరకు ఒక సంవత్సరానికి నీ అకౌంట్ లో వస్తుందమ్మా. క్యాలెండర్ పరంగా కానీ అన్ని కూడా అన్న అందుబాటు ఉన్నారు. పార్టీ గురించి పక్కన పెట్టేయండి, వ్యక్తిగతంగా అన్నిటికీ అందుబాటు ఉంటాడు. లోకల్ లీడర్ చేస్తాడు అది అన్న మీ కోట ఆయన అనుకున్నవి దగ్గర పిల్లలు కూడా అప్పులు రోడ్ బుక్ అంతులు జగన్ అన్న ఆయన తర్వాత ఏంటంటే అందరికి కుల వృత్తులు వీటన్నిటికీ కోసం రాష్ట్ర అన్న ఇటనా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు గంగా కృష్ణమూర్తి గారిని ప్రతి నియోజకవర్గానికి పెట్టి అన్ని మీటింగులు పెట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి జగనన్న ప్రత్యేకంగా పంపించారు. ఆ భాగంలో వచ్చారు ఆయన. సో మీకు అందరికీ మంచి పేరు, పాత రోజుల్లో ఎలా డబ్బులు ఉన్నాయో, ఎలా హ్యాపీగా ఉన్నారో, 45 సంవత్సరాలకు పెన్షన్ పిల్లలు ఆడవారు, పిల్లలను బడి చేస్తే 15 రోజులు ఆడటం. సో మంచి 1,000 రూపాయలు దాటితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, 108 లేదు, కానీ అన్న వస్తే 1,000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి అది ఈ రాష్ట్రం కదా, నువ్వు దగ్గర ఉంటే చెన్నై పో బెంగళూరు పో రాష్ట్రం. అందువల్ల ఒక అవకాశం ఇవ్వండి, ఆయన ఎమ్మెల్యే చేయండి. అప్పీల్ చేస్తున్నా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మరల దివంగత రేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సుపరిపాలన రావాలంటే ఇవనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆవశ్యకం ఉంది. అందులో భాగంగానే మిత్రుడు వెంకయ్య జోడు గారు చాలా సహనశీలి, కష్టపడుతున్నాడు. తప్పనిసరి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఈయన ఎమ్మెల్యేగా గెలిపించమని, ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి విషయంలో ప్రజలందరూ గమనించమని మరొకసారి ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకతరం ఆశీర్వదించండి, అధికారాన్ని తీసుకోమని కూడా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు దానికి టికెట్ ఇచ్చారు జగన్ అన్న, మీరందరూ ఆశీర్వదిస్తే మీ బిడ్డ నేను మీ ఇంటికి వస్తాను. జగన్ అన్న సీఎం కావాలంటే వెళ్ళలేదు, మంచి రోజుల కోసం మీరందరూ పొలంనీరు నియోజకవర్గం పొలంనీరు రూరల్ మండలంలో గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా జగమర్ల పంచాయతీ మరియు శ్రీ ఒడ్డూరు పంచాయతీ ప్రతి గడపకు వెళ్ళి సమస్యలను తెలుసుకుంటూ గత 4.5 సంవత్సరం నుంచి అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అంటే, ఇప్పుడు ఈరోజు మేము ఇప్పటికే జగమర్ల పంచాయతీ తిరిగి ఒడ్డూరుకు వచ్చాం. ప్రతి గడపలోన ఏదో ఒక సమస్య
ప్రభుత్వం వల్ల ఏ ఒక్క చిన్న సమస్యను కూడా పరిష్కారం చేసుకోలేకపోయామనేది వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా. స్థానికంగా అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు పింఛన్లు రావట్లేదు, ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారు, ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇల్లు ఇవ్వట్లేదు, వాళ్ళ కార్యకర్తలకు ఎవరైనా 2 ఫ్లోర్ ఇల్లు ఉన్నా మళ్ళీ వాళ్ళ కార్యకర్త ఇల్లు కట్టుకుంటున్నాడు అనే ప్రతి ఒక్కరి నోట మేము వింటూనే ఉన్నాం ప్రతి గడపలో ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడకముందు చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చారు. ఈరోజు మేము గడప గడపకు పోతే వాళ్ళు మమ్మల్ని కూడా నిలదీస్తున్నారు. అంటే మేమేదో అధికార పక్షమని మీరు ఎందుకు వచ్చారు? మీరు ఎన్నికల్లో మాటలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటేస్తే మీరు ఏది సక్రమంగా పనిచేసి పెట్టాలని ఈరోజు ప్రజానికం అంతా చూస్తుంటే తిరగబెట్టడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా చరమగీత పాడాలంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ వర్గానికి ఏ న్యాయం చేయాలి, ఎవరికైతే ఏం హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టారు, అదేవిధంగా అమ్మఒడి ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్రలో ఎంతోమందిని కలిసి కులాల వారిగా వారి వారి సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఎటు ఏం చేసి న్యాయం జరుగుతుందని తెలుసుకుంటూ వాటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా అతి తొందరలో అందరికీ కూడా న్యాయం చేయాలని ఆయన మేనిఫెస్టోని కూడా రెడీ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ప్రజానికం అందరూ కూడా ఆయనకు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ కూడా అండగా ఉండి మాకు అందరికీ కూడా ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.